पुवल को आंजनेय स्वामी आलयानिकि वेळ्ळालि ओहो ई मध्य तमरिकि भक्ति कूडा एक्कुवैंदन्नमाट अंदुकने आ स्वामी दय वल्ल त्वरलोने नी ऊहा सुंदरं लभिंचगाक वेळ्ळतानक्क श्री आंजनेय मान्यं प्रभादेवी श्री रामदूत सौमित्री प्राणदात टेंकनाल टेंकनाल आहा एमिटी घाटु आहा एमिटी कमलं एगुळ्ळारायु अपचारं अपचारं तंड्री अपचारं अपवित्रं अपवित्रं श्री आंजनेयं प्रसन्नाञ्जनेयं श्री आंजनेयं प्रसन्नाञ्जनेयं आ इंका वाटं तगले एवरक्कडा एवरक्कडा ब्रह्मचर्य దానికి బ్రహ్మచర్యం ఎందుకో బ్రహ్మయ్య హాయిగా పెళ్లి చేసుకురాదు అపచారం అపచారం ఆ మాట నరాదు నేను వినరాదు శ్రీమతి నీకో టెంకర్ నీ పెద్దలకి రెండు టెంకరాలు నాన్న అనవసరంగా ఏడిపించకు నీకేం కావాలో కోరుకో నాకే మరే నువ్వే కావాలి ఏకో నారాయణ నన్నేం చేసుకుంటావు శ్రీమతి నేను చక్క పెళ్లి చేసుకుంటాను అబ్బో బక్క చిక్కిన బ్రహ్మచారి నీ గంటికి నా గంటి ఎవడు కనపడలేదా ఏకాంతం ఆడవాళ్ళని చూసి దడుచుకునే నీలాంటి మగవాణ్ణి ఏ ఆడదైనా భర్తగా కోరుకుంటుంది ఎందుకో తెలుసా ఎందుకు చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటాడు పరాయశ్రీల పాలుగాడు అర్థమైందా మన దగ్గర నీ పప్పులే ఉండకు ఎంత ఏకాంతంగా ఉన్నా సరే ఈ ఏకాంతంగాడు ఏకాంతకి లొంగడు వంగడు ఎందుకు లొంగవో ఎలా లొంగవో నేను చూస్తాను ఎప్పటికైనా నీ బ్రహ్మచర్య ఏమిటో నేను నాకు తెలుస్తాను ఎప్పటికైనా నిన్నే పెళ్ళాడతాను ఈ శ్రీమతి నీ శ్రీమతి తోట పని చేయకపోతేనే చూడు మొహంతో ఎలా కందిపోయిందో లేదమ్మా తోటలో ఉంటేనే నాకెంతో హాయిగా ఉంటుంది అమాయకంగా నవ్వే ఆ పువ్వులను చూస్తూ ఉంటే పసిపిల్లలతో ఆడుకుంటున్నట్టే ఉంటుంది నాకే కాదు భగవంతుడికి కూడా పువ్వులంటే ఎంతో ప్రీతి అందుకే మనల వాటిని ఎక్కువ కాలం ఈ లోకంలో ఉంచకుండా వెంట వెంటనే తనలో లీనం చేసుకుంటూ ఉంటాడు మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి కోసిన పువ్వులు పట్టుకొస్తాను కోటకు పంపించాలి కోటక ఏంటి విశేషం ఏ ఉందమ్మా అక్కడ నిత్య కళ్యాణం ప్రతిరోజు పెళ్లి కూతురికి నేనే హారాలు కట్టి తేవాలని సేనాధిపతి గారి ఆజ్ఞ పవిత్రంగా భగవంతుని పాదాల ముందు ఉంచవలసిన పువ్వుల్ని మహారాజు చేస్తున్న మరణ హోమానికి బలి చేస్తున్నా ఈ చేతులతో ఈ పాపం ఇంకా ఎన్నాళ్ళు చెయ్యాలి ఇంకా ఎన్నాళ్ళు చెయ్యాలి అక్రమం ఆ కారణంగా పరుల ప్రాణం తీసి అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు ఎంత మహారాజైతే మాత్రం महाराज गुर्जयुड़ प्रजा कष्ट सुखा निजा निजा वारी पदवल मन के गुड़व आ दुर्जयुड़े परम दुर्मारे काकागाड़ तोक चुकला वेटेक अंदम आड़पील कोसम वेट सा वेट विना प्राणा इला अंदर ऊरको बटे इंतवर ऊरको एम चेयल ఎప్పుడైనా దుర్జడు నా కంట పడి చెప్తాను ఏ ఈ తోటలో ఇంత అందమైన నీ చేతులతో అమాంతంగా కౌగలించి కదలకుండా బంధిస్తావా హద్దు మీరు ప్రవర్తిస్తే మర్యాద నేర్పిస్తాను ఆవేశపడకు గౌరీ ఈ దుర్జయుని కళ్ళబడి తప్పించుకున్న వాళ్ళెవరూ లేరు నిన్ను మహారాజునికిచ్చి పెళ్లి చేసి ఒక్క రాత్రితో ఇంతటి అపురూప సౌందర్యాన్ని నాశనం చేయడం నాకు ఇష్టం లేదు బెదిరిస్తున్నావా కాదు ఆదరించమంటున్నాను నన్ను చేబట్టి మహారాణి చేసి నా సరసన కూర్చోబెడతా హా కటకట అంతటి దురదృష్టం నాకు కలలో కూడా కలగకుండా ఉండుగా పరిహాసమా గౌరీ లేకపోతే ఆడించినట్లల్లా ఆడడానికి ఆర్దం కిలుబొమ్మ కాదు ఎత్తులన్న దగ్గర సాగు వెళ్ళు గౌరీ
నా మాట కాదంటే నిన్నేం చేస్తానో తెలుసా శ్రమ తీసుకుని అది కూడా సమరే సెలవివ్వండి ఈ పెంకితనం ఎంత వరకు ఉంటుందో నేను చూస్తాను సరే తక్షణం నిన్ను రాజుకిచ్చి పెళ్లి చేస్తాను సరే ఆ వెంటనే వేయిస్తాను నీకు ఊరి అక్కడే తప్పుతుంది నీ గురి ఇక నేను చెప్తాను విను ఏ ఊరు తాడైతే నాకు వేయించాలని చూస్తున్నావో అదే ఊరు తాడు నీ మెడకే వేస్తాను నీ పేడ తొలగించి నిప్పు వంటి స్త్రీ జాతిని కాపాడుకుంటాను ఆడదంటే ఏంటో నీకు నీ రాజుకు తెలిపిస్తాను వెళ్ళు ఎంత అవమానం మనం ఇల్లు బయలుదేరిన వేళ మంచిది కాదు ఇక పోదాం పదండి నార్మూయ్ వెంటనే లగ్న పత్రిక వ్రాయించి పెళ్లికి ఏర్పాట్లు చేయించు ఓం కంగణ దేవదాత్రో నమః సర్వోపచార పూజాం సమర్పయామి ఓం పాపా కంకణ బంధనం దశగుణం మాంగల్య సూత్రాన్వితం సీతా రాఘవజ వివాహ సమయే ప్రియాత్ సదా మంగళం ఇంకా చూస్తారే ఫోటో తీసుకోండి దుర్జయ్ ఓ మహారాణి వారా అవును మహారాణి నువ్వు ఇప్పుడు మాకు సేవకుడు అన్న విషయం మాత్రం మర్చిపోకు మాతో ఎదురుగుండా నిలబడే మాట్లాడే అర్హత కూడా నీకు లేదు ముందు అవసరం వెళ్ళు కాక మహారాణి వారు ఏదో ఆజ్ఞాపిస్తున్నారు విన్నావు కదూ దగ్గరుండి కొడుకు తీసుకురా అమ్మా అన్నిటికీ నీవే నాకు లక్ష్యం ఆశీర్వదించు తల్లి ఇంకెక్కడి నాన్న మీ నాన్న ఎప్పుడో చచ్చిపోయాడమ్మా భగవంతుడు తనకిష్టమైన వాళ్ళని త్వరగా తనలో లేనం చేసుకుంటానని చెప్పా జ్ఞాపకం ఉందా నాన్న ఇప్పుడు నేను నా స్వామి వద్దకే వెళ్తున్నాను విచారించుకో నాన్న అమ్మా శ్రీమతి ఏడుస్తున్నావా నాకు మహారాజు లాంటి భర్త వస్తానని చెప్పావు నాన్నను కాస్త జాగ్రత్తగా చూడు వచ్చావా పట్టపుదేవి పదవిని చేపట్టాననే ఆనందంతో తీయని కలలు కంటున్న కామిని నీ పేరేమిటి పెద్దలు పెట్టిన పేరే ఏదైనా నిజమైన పేరు ప్రతిష్ట స్త్రీకి పెళ్ళైన తర్వాతనే వస్తాయి మీరే పేరుతో పిలిచిన పలకటానికి సిద్ధంగా ఉన్నాను స్త్రీలలో చమత్కారం కూడా ఉన్నదన్నమాట ఏది మేమడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు చూద్దాం స్త్రీలకు పెదవులపై ఏముంటుంది అమృతం కాదు కాలకూట విషం అవును పరపురుషులకది కాలకూట విషం సరే జవరాలి కన్నుల్లో జన్మించేది ఏంటి మమత పవిత్రత కాదు కామమనే కాలపాశం అవును అనుకూలుడైన భర్త లాలనలు స్త్రీ కాలానికే పాసం వేస్తుంది నాతి శిరస్సుపై నాట్యం చేసేది ఇది పతిదేవుని పాదధూళి కాదు అహంకారం నిజమే స్త్రీకి ఉత్తముడైన భర్త లభిస్తే సాటి స్త్రీల కన్నా అదృష్టవంతురాలనే అహంకారం తప్పకుండా కలుగుతుంది మాటల్లో తప్పించుకున్న కఠోరమైన మా నియమం నుంచి మాత్రం తప్పించుకో తెల్లవారితే నీవు నిర్మించుకున్న ఆశాసౌధాలన్నీ కూలిపోతాయి నీ ప్రాణాలు అనంత వాయువుల్లో లీనమవుతాయి